అవును, నా కొడుకు దొంగే. కిక్ కోసమే దొంగ అయ్యాడు. కిక్ కోసం వెతుకుంటూ వాడు వెళ్ళినన్నాడు రానిది. వాడిని వెతుకుంటూ వచ్చింది. మా పేర్లు వెంకట్ స్వప్న, మాకు పాప. నాకు ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్. నెలకు 10,000 జీతం. ఉదయాన్నే 8 గంటలకల్లా భార్య ఇచ్చిన టిఫిన్ బాక్స్ పట్టుకుని పాపను స్కూల్లో వదిలి పరిగెత్తుకుంటూ బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడం. సాయంత్రం రాగానే పాపతో కాసేపు ఆడుకోవడం. ఎప్పుడైనా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళడం. దాచుకున్న డబ్బు ఇద్దరం 10 సార్లు లెక్క పెట్టుకుని ధైర్యంగా ఫీల్ అవడం. ఇది మా లైఫ్. మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. మాకు పాప తప్ప వేరే ప్రపంచం తెలియదు. ప్రశాంతమైన జీవితం. పెద్దగా కోరికలు కూడా లేవు. మాకు దేవుడిచ్చిన దాంట్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ పాపకున్న జబ్బు గురించి డాక్టర్ ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు. మాకు అర్థమైంది ఒక్కటే, ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. పాపకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆ జబ్బు శరీరం మొత్తం పాకి చివరికి మా పాప చచ్చిపోతుంది. అప్పటి నుంచి జబ్బుతో పాప, డబ్బుతో మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. దాచుకున్న డబ్బు మొత్తం ఇనిషియల్ ట్రీట్మెంట్కి అయిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది, డబ్బు అయిపోయింది. ఇప్పుడు కూడా మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. దాన్ని కాపాడుకోలేని మా అసమర్థత మీద తప్ప. తను చచ్చిపోతున్నానని తెలిసి నన్ను బ్రతికించండి అని మమ్మల్ని చూసిన రోజే చచ్చిపోయాం. ఇంకో 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే అది ఓడిపోతుంది, చచ్చిపోతుంది. వేరే దిక్కులేదు. దాని చావు మేము చూడలేం, తట్టుకోలేం. అందుకే దాన్ని ఆశ్రమంలో చేర్పించి దానికన్నా ముందు మేము చచ్చిపోతున్నాం. మమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోకండి. మాకు వేరే దారి లేదు. ఏటో అసమని అడిగేస్తున్నావు, ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. కిక్ అంకుల్, ఓ తెలిసిపోయిందా? పర్లేదు అంకుల్, నాన్న డబ్బులు తేవడానికి వెళ్ళారు, తెస్తారు, ఆపరేషన్ అయిపోతుంది. ఏదైనా ఈజీగా వచ్చేస్తే కిక్ ఉండదని మీరే చెప్పారు కదా అంకుల్. అది నిజమే అంకుల్, చావు ఈజీగా వచ్చేస్తే కిక్ లేదు, భయంగా ఉంది అంకుల్. నీకేమవ్వదు, ఆ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడుతాడు. తూనికి నాతో ఆడుకోవాలనుంది అంకుల్. చాలా సీరియస్ కేసు, 20 గంటల లోపల ఆపరేషన్ చేస్తేనే పాప బతికే ఛాన్స్ ఉంది. ఈ విషయం ఆల్రెడీ పేరెంట్స్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రేపు మార్నింగ్ లోపల 20 లక్షలు కడితేనే పాపకు ఆపరేషన్. అదిగా డాక్టర్ గారు, సరే నేను తీసుకొస్తాను. కొంచెం ఫోటో తీరా. అలాగా సార్, హెల్త్ తీసేసారా? హోమ్ ఇస్తున్నారా సార్? అయితే పళ్ళు జైల్లో పొందాం. ఓకే, ఈ రోజు గిజ్జాలి ఆఖరి పూట తీపా, జైలుకి వెళ్ళాలి కదా. ఉంటా మరి. ఓ 20 లక్షలు కావాలి సార్. ఇది బాబాయ్, నువ్వు చెప్పదలుచుకుంది క్లియర్ గా చెప్పావు, నేను కూడా క్లియర్ గా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి వాడికి గవర్నమెంటే హెల్ప్ చేయలేదయ్యా. ఆ పథకాలు అయి ఉంటాయి కదా సార్. ఆ పథకాలు ఉండేలేవా అన్ని మా పథక అయ్యా. నీకెందుకు కానీ, నువ్వు నాకు నచ్చావు కాబట్టి ఉన్న మాట చెప్తున్నానయ్యా. పాపం పాప అంటున్నావు కదా, అప్లికేషన్ పెట్టించు, ఏదో కింద మీద పడి ఏదో పథకం కింద హెల్ప్ చేద్దాం. ఇదిగో నువ్వన్నట్టుగా 20 లక్షలు రాదయ్యో, 50 లక్షలు వస్తుంది, 2 రోజుల్లో ఏర్పాటు చేద్దాం. మీరు చేయరు సార్. కష్టపడే శక్తి ఉన్నా జనానికి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి వాళ్ళని సోమరిపోతలు చేస్తున్నారు, పేదలకు ఇళ్ళు ఇస్తున్నారు, యువతికి ఉపాధిని కలిగిస్తున్నారు, రైతుకి ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు, ఎలక్షన్స్ వస్తే వాటిని మాఫీ చేస్తున్నారు, అందరికి అన్ని ఇస్తున్నారు. పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్, వాళ్లే పాపం చేశారు. ఓహోహో, పిల్లలకి ఓటాకు లేదనా? నానా, ఈ లంత ఎంత వస్తుంది? బ్యాంక్ వాడిగా. ఛా, లోన్ లో ఉంది కదా. అకౌంట్ ఎంత ఉంది? 10 లక్షలు. చెక్ రాయ్. ఎందుకు రాయ్ నానా? Oh, my God.
10 లక్షలు కావాలా? ఎలా ఇస్తాననుకున్నావురా నేను? వీడు నా కూతురు మెళ్ళ తాళి కట్టాడు కాబట్టి క్షమించి పియ్యగా పెట్టుకున్నాను. నిన్ను నా కాళ్లు పట్టుకునేలా చేస్తానని చెప్పిన దాన్ని క్షమించి ఎలా ఇస్తాననుకున్నావురా? నేను గెలిచానా, వీడు గెలిచాడా? ఆడుకోవచ్చంట, వాడెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా అంకుల్? పర్లేదు అంకుల్, ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్ ఏముంది? పక్కన వాళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్. పిల్లల్లో దేవుడు ఉంటాడంటారు, వీళ్ళని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది సార్. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ఏదో జబ్బుతో బాధపడుతున్న వాళ్లే. అదంతా మర్చిపోయి వీళ్లలో ఒక్కరు చావు నుంచి తప్పించుకుంటున్నారని తెలిసి ఎంత ఆనందపడుతున్నారో చూడండి సార్. ఇందులో కొంతమంది ఎంత వైద్యం చేసినా బతకరు, కొంతమంది చేస్తే బతుకుతారు, కానీ డబ్బు లేదు. వీళ్ళని చూడండి సార్, 4 రోజుల కంటే ఎక్కువ బతకడు. ఆ విషయం వాడికి కూడా తెలుసు, కానీ అదంతా మర్చిపోయి ఆ పిల్ల బతికిందన్న సంతోషం, దాంతో ఆడుకోవచ్చన్న ఆనందమే ఎక్కువ ఉంది వాళ్ళు. జబ్బు చేసింది మనక వాళ్ళకా సార్? ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటారో లిస్ట్ మొత్తం కావాలి నాకు. అరే అరే అరే, ఒక్క పాపకి ఆపరేషన్ చేయించడానికే నానా కష్టాలు పడ్డాం, ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడేసి జనాలు ఉద్రిద్దాం అనుకుంటున్నావా? నేను చేసేది జనం కోసం కాదు, నా కోసం. ఇందాక లోపల పాప నవ్వులో ఉన్న ఆనందం రాజాము, ఒక్క పాప నవ్వులో ఎంత కిక్కుంటే కొన్ని 100,000 నవ్వుల్లో ఎంత కిక్కుంటున్నా ఆలోచించరా? నాకు ఆ కిక్కు కావాలి, నాకు ఆ కిక్కు కావాలి.
ఏంట్రా, దొంగతనం చేయడానికి ఇంకా కాన్ఫిడెన్స్ ఉందా? అసలు ఏంట్రా నీ ప్లాన్? చెప్పేస్తారు మరి, ఇలా పక్క పక్కనే కూర్చుంటే ఫ్రెండ్సే పోతాం అనుకుంటున్నావా? కాదు, నువ్వు పోలీసు ఓడివే, నేను దొంగనే. రేయ్,